हेलो व्यूअर्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। सो ई रोजु ट्विटर लो ఒక స్పెసిఫిక్ పోల్ స్ట్రాటజీ గ్రూప్ అని ఒక సర్వే అయితే చేసింది। అది గత కొంతకాలంగా అయితే సర్వేలు చేస్తుంది కర్ణాటక, అలాగే కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే అది సర్వే చేసిన ప్రకారమే యాజ్ ఇట్ ఈజ్ అయితే జరిగాయి। అదే సేమ్ ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన సర్వేలు కూడా లేటెస్ట్ గా మొన్న అయితే రిలీజ్ చేసింది। దానికి సంబంధించిన నిజాలన్నీ కూడా నేను మీ ముందు ఉంచబోతున్నాను। సో ఇంకా ఆలస్యం చేయకుండా ట్విట్టర్ లోకి ఎంటర్ అయిపోదాం। సో మనకి ట్విట్టర్ అకౌంట్స్ లోకి అయితే వచ్చేసాము। ఇక్కడ పోల్ స్ట్రాటజీ గ్రూప్ అని చూసారా, సో దీనిలోకి అయితే వెళ్దాము। ఇది మొత్తం పోల్ స్ట్రాటజీ గ్రూప్ కి సంబంధించి ట్విట్టర్ అకౌంట్ అన్నమాట। సో ఈ ట్విట్టర్ అకౌంట్లో అయితే ఇప్పటిదాకా వాళ్ళు 29 ట్వీట్లు చేశారు। 29 ట్వీట్లలో కూడా మనకి వీళ్ళ మెయిన్గా చేసింది మునుగోడు ఎలక్షన్స్ ఒకటి, అలాగే కర్ణాటక ఎలక్షన్స్ ఒకటి। ఇందులో మ్యాజిక్ ఏంటి అంటే కర్ణాటకలో వీళ్ళు ఎన్నైతే సీట్లు చెప్పారో యాజ్ ఇట్ ఈజ్ అన్నే సీట్లు వచ్చాయి, విత్ పర్సంటేజెస్తో సహా ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాయి। అండ్ మునుగోడు ఎలక్షన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అట్లానే ఉన్నాయన్నమాట। సో ఈ వీళ్ళైతే జూలై 12వ తారీఖున 2 ప్రీ పోల్ సర్వేస్ అయితే రిలీజ్ చేశారు। ఒకటి తెలంగాణకు సంబంధించి, ఒకటి వైఎస్ఆర్ సిపికి సంబంధించి, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనమాట। సో ఇక్కడ మనకి వీళ్ళు అసలు ఈ ప్రీ పోల్ సర్వేలో ఏం పెట్టారు ఏంటి అన్నదైతే మనం పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము। సో ఇక్కడ ప్రీ పోల్ సర్వే రిజల్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని అయితే ఇచ్చారు కదా, సో ఇది అసలు ఎప్పుడు చేశారు, ఎప్పటికి సంబంధించిన రిజల్ట్ అన్న పూర్తి డీటెయిల్స్ని అయితే వెళ్దాము। సో వీళ్ళు ఇక్కడ చేసింది ద ఎబో సర్వేస్ కండక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ 23 అని ఇచ్చారు, 2023 అని। సో అంటే కరెంట్ మంత్కి సంబంధించిన సర్వే అని అయితే చెప్పుకోవచ్చు। సో ఈ ఫస్ట్ ఇమేజ్లో వీళ్ళు పోస్ట్ చేసిన దాంట్లో వీళ్ళు ఏంటి అంటే అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలు ప్రజెంట్ ఉన్న సీఎంతో సాటిస్ఫాక్షన్ ఉన్నారా లేదా, ఉంటే 100లో ఎవరెవరు ఎంతెంత శాతం ఉన్నారు అన్నదైతే చెప్పారు। సో ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చిన స్ట్రాటజీలో ఏంటి అంటే ఒకటి వెరీ గుడ్, ఒకటి గుడ్, ఒకటి బ్యాడ్, ఒకటి వెరీ బ్యాడ్, కొంతమంది అయితే నాకు తెలియదు అని చెప్పారంట। సో వెరీ గుడ్, చాలా బాగుంది సీఎం గారిది పరిపాలన అన్నది 9%, అంటే 100కి 9 మంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారంట। ఇక 100కి 56% బాగుంది సీఎం గారి పరిపాలన, చాలా బాగుంది అన్న వాళ్ళు 9 మంది అయితే 56 మంది బాగుంది అని అయితే చెప్పారంట। అంటే వైఎస్ఆర్సిపికి ఫేవర్గా చెప్పిన వాళ్ళు ఎంతమంది అయ్యా అంటే 100కి 56+9% మొత్తం 65% ప్రజలు వైఎస్ఆర్సిపి సీఎం గారు చేస్తున్నది బాగుంది అని అయితే చెప్పారంట। ఇక బాగోలేదు అన్నవాళ్ళు ఎంతమంది అన్నది చూద్దాము। సో పర్లేదు యావరేజ్ అంటే అంత మరీ అంత బాగోలేదు అన్నవాళ్ళు 22% అంట, అంటే యావరేజ్ ఓటింగ్ ఇచ్చిన వాళ్ళు 100కి 22 మంది ఇచ్చారంట। ఇంకా వెరీ బ్యాడ్, అసలు వర్స్ట్ సీఎం ఇన్ ద ఏపీ అని చెప్పేసి చెప్పిన వాళ్ళు 8 మంది, అంటే 100కి 8 మంది వర్స్ట్ సీఎం అని అయితే చెప్పారంట। ఒక ముగ్గురు మాత్రము ఏమో చెప్పలేము మా యొక్క లోన్ ఏమనుకుంటున్నాం అన్నది మేము బయటికి వ్యక్తపరచలేమన్న వాళ్ళు 100కి 3 ఉన్నారని అయితే చెప్పారు। సో ఈ ఇమేజ్ ద్వారా వీళ్ళు పంపించిన ఈ సర్వే ద్వారా మనకి తెలిసింది ఏంటి అంటే 65% మంది, 100కి 65% ప్రజలు, అంటే 100లో 65 మంది ప్రజలు వైఎస్ఆర్సిపి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వైపు అయితే మంచి చూపులు అయితే చూస్తున్నారంట, వేరేజ్ 30% మంది మాత్రము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టయితే కనిపిస్తుంది, 3 మాత్రము ఎలాంటి డెసిషన్ అయితే వాళ్ళు ఏం చూపించట్లేదు। ఇది ఒక టైప్ ఆఫ్ సర్వేలో ఇచ్చిన ఒక భాగం ఇది। ఇక రెండో భాగానికి వచ్చేసరికి పాపులర్ చాయిస్, సో ప్రజలు మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డినా చంద్రబాబు నాయుడునా పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించినప్పుడు 100లో 56% మంది, అంటే 100కి 56 మంది జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపించింది అంట వాళ్ళకి। అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి వైపు 100కి 37 మంది జనాభా ఇటు చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నట్టయితే కనిపిస్తుంది। ఇక పవన్ కళ్యాణ్ గారి వైపు చూసుకుంటే 100కి 7 మంది మాత్రమే పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తుందని అయితే ఈ 2 ఎమోజీలు అయితే చెప్పారు। సో ఇది సెకండ్ సర్వే। ఇంకా థర్డ్ దానికి వచ్చేసరికి
ఇప్పుడు టీడీపీ జనసేన కలిపి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ సింగిల్గా పోటీ చేస్తే ఎవరికి ఎంత ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అన్న పూర్తి డీటెయిల్స్ని అయితే ఇక్కడ ఇచ్చారు. సో వైఎస్ఆర్సీపీ గనక ఇండివిజువల్గా పోటీ చేస్తే 49% ఓట్ పర్సంటేజ్ వస్తుంది అని అయితే చెప్తున్నారు. అలాగే టీడీపీ జనసేన కలిపికట్టుగా పోటీ చేస్తే కనుక 41% వస్తుందని అయితే చెప్తున్నారు. ఇంకా అదర్స్ లైక్ బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా, ఆ పార్టీలు అన్నిటికీ కలిపి ఒక 10% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని అయితే చెప్పారు. అండ్ వీళ్ళు ప్రతి ఇమేజ్లోనూ అయితే మెన్షన్ చేసింది ద అబోవ్ సర్వే ఇస్ కండక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ 2023 అన్నారు. అంటే జూన్ 2023 ఈ మంత్ అంతట్లో కూడా వాళ్ళు కండక్ట్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్ని 3 ఇమేజెస్ రూపంలో అయితే పంపించారు. బట్ ఇందులో శాంపిల్స్ ఎంత తీసుకున్నారు ఏంటి అని అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. కానీ దీని గురించి TV5కి సంబంధించి NTV వాళ్ళు కొన్ని విశ్లేషణలు అయితే చేశారు. దానికి సమాధానంగా మాత్రం వీళ్ళు కొన్ని అయితే ట్యాగ్ లైన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వాళ్ళ పూర్తి డీటెయిల్స్ని అయితే వీళ్ళు అయితే మెన్షన్ చేశారు. అంటే వీళ్ళు చెప్పింది రాంగు అని అయితే కొంత టీవీ న్యూస్ ఛానల్స్ చెప్తే దానికి స్పందన అయితే వీళ్ళ దగ్గర నుంచి తెలియజేశారు. సో ఆ స్పందన కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఆ పోల్ స్ట్రాటజీ గ్రూప్కి సంబంధించిన సర్వే. సో వీళ్ళ ఫైనల్గా చెప్పేది ఏంటయ్యా అంటే 2024లో కూడా వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థులు గెలుపొందుతారు, అలాగే వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని అయితే వీళ్ళ బళ్ళ గుద్ద అయితే చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుంది ఏంటి అన్నది అయితే మనకి 2024 ఎలక్షన్స్ జరిగిన తర్వాత మనం తెలుసుకోవచ్చు. సో నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఏ స్ట్రాటజీ కరెక్ట్ అయింది, ఏది రాంగ్ అయింది అన్నది నేను మళ్ళీ పూర్తి వీడియో అయితే చేస్తాను. అప్పుడు దాకా మీ ప్రభుత్వ టచ్లో అయితే ఉండండి.